ఇవాళ చంద్రబాబు అట కాంగ్రెస్ తో పొత్తు కలుతారట. ఎందుకు కలుతావు నాయనను? తెలంగాణ కోసం లాస్ట్ నిమిషం దాకా అడ్డుపడ్డది తెలుగుదేశం కాదా? చివరి నిమిషం దాకా తెలంగాణ రాకుండా ప్రయత్నం తెలుగుదేశం ఆయన చేయలేదా? అటువంటి తెలుగుదేశంతో ఇవాళ కాంగ్రెస్ కలుస్తుందట. ఇప్పుడు కూడా మనం కాళేశ్వరం పనులు చేసుకుంటుంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయమని మాట్లాడుతున్నాడు చంద్రబాబు. మన సీతారామ ప్రాజెక్టు అనుమతులు ఇవ్వద్దు అంటున్నాడు. మన పాలమూరు ఎత్తిపోతల పథకం మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టు, దీనికి అనుమతులు ఇవ్వద్దు అని మాట్లాడుతున్నాడు చంద్రబాబు. అటువంటి తెలుగుదేశం పార్టీకి ఈ తెలంగాణలో ఎవరు ఓటేస్తారు అసలు? అది ఉన్నదా ఇంకా ఇక్కడ? ఇవాళ అటువంటి ద్రోహులు ఇవాళ ఒకటైతమని మాట్లాడుతున్నారు. ఇక కోదండరామ్ గారు మాటలు పెద్దగా చెప్పిండు, ఓ ఇక నాకున్నంత లేదన్నాడు. కేసీఆర్ ఏదో అంటారు చూడు, సీమల పుట్టలు చేరినట్టు చేరిండు. ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నిర్మిస్తే కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ సమాజాన్ని ఒకటి చేసి ఉద్యమం చేస్తుంటే కేసీఆర్ గారు పిలిస్తే వచ్చి ఇదంతా నేనే చేసిన అంటాడు. ఈ ఉద్యమమే నాదని మాట్లాడిండు. ఇప్పుడు అర్థమవుతలేదు జనంలోకి పోతే ఏమైంది నిన్న మొన్న? ఓ ఇక నేను పార్టీ పెడతా, దేశమంతా నాదిక్కే ఉన్నారు, జనమంతా నాదిక్కే ఉన్నారు అన్నాడు. ఇప్పుడు ఏమైపోయింది కోదండరామ్ గారిది? 2 సీట్లు ఇస్తావా 3 సీట్లు ఇస్తావా అని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముంగట పొరుగు దండాలు పెడుతున్నాడు, తిరుగుతా ఉన్నాడు. మరి నువ్వు అంతగానం ఉద్యమం చేస్తే, అంతగానం పలుకుబడి ఉంటే 2 సీట్లకు 3 సీట్లకు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముంగట పొరుగు దండాలు ఎందుకు పెడుతున్నావు కోదండరామ్? నీ సంగతి అర్థమైపోయింది జనానికి. కేసీఆర్ గారి ఉద్యమ నీడలో నీకు నువ్వు పెద్దగంజి ఊహించుకున్నావే తప్ప ఇవాళ నీ సంగతి ఏందో ప్రజలకు అర్థమైపోయింది. ఆయన కూడా ఇదే మన కాళేశ్వరం ప్రాజెక్టు పనులాపాలని మల్లన్న సాగర్ కాడ అడ్డం పడ్డాడు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. దేశంలో ఎవరైనా రైతులకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులకు అడ్డుపడితే ఆ రైతుల ఉసురులో కోదండరామ్ పార్టీ డిపాజిట్లు గల్లంతం కాక తప్పనే తప్పదు. ఇవాళ బీజేపీ వాళ్ళు, మొన్న అమిత్ షా వచ్చిపోయిండు, ఆయన ఎందో పెద్దగా మాట్లాడుతుండు. ఒక్క రూపాయి సాయం చేసినవా అమిత్ షా గారు? 50 సార్లు కేసీఆర్ గారు నేను ఢిల్లీకి పోయి మా కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వండి, మా కాళేశ్వరం ప్రాజెక్టుకు 20,000 కోట్లు ఇవ్వండి, మా రైతులు నీళ్లు లేక బాధపడుతున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి మా చెరువులు నింపుకుంటాం, కుంటలు నింపుకుంటాం, కాలువల కింద నీళ్లు బారించుకుంటామంటే ఒక్క రూపాయి కూడా ఇయ్యని బీజేపీకి ఈరోజు ఓట్లు అడిగే హక్కుందా? వాళ్ళ మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంటే అక్కడ మాత్రం నిధుల వరద కురిపించిండు ఢిల్లీకి వెళ్ళి. మహారాష్ట్రలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఢిల్లీ నుంచి నిధుల వరద కురిపించిండ్రు, కానీ తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపింది బీజేపీ. అటువంటి బీజేపీకి ఇవాళ తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. రాష్ట్ర విభజన గా హైకోర్టు విభజించండి 50 సార్లు దరఖాస్తు పెట్టినా ఇవాళటి వరకు హైకోర్టును విభజించలేదు. రాష్ట్రంలో ఉద్యోగుల పంపిణీ చేయలేదు. నిన్నటిదాకా చంద్రబాబును సంకెళ్ళ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ పక్షపాతిగా ఉన్నది బీజేపీ. రాత్రికి రాత్రి 7 మండలాలను మన తెలంగాణ గుంజుకొని ఆంధ్రాలో కలిపింది బీజేపీ. అటువంటి బీజేపీకి ఇవాళ తెలంగాణలో ఓట్లు పడేటువంటి పరిస్థితి లేదు. ఏది ఏమైనా ఇవాళ కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా బీజేపీ అయినా కోదండరామ్ అయినా కుర్చీల కోసం కుస్తీ పడుతున్నారు, అపవిత్ర పొత్తులు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, అంతర్గతంగా చీకట్లో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కానీ తెలంగాణ సమాజం ఇది ఆత్మగౌరవం కలిగిన గడ్డ, పోరాటాల గడ్డ, పౌరుషంతో మనను మనమే పరిపాలించుకుంటామని తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.